ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి ఇంతుల సంగతి పూ బంతుల సంగతి ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి జడలో మల్లె పూల జాతర చేస్తుంటారు జడలో మల్లె పూల జాతర చేస్తుంటారు బంగారు పెదవులపై రంగులు పూస్తుంటారు బంగారు పెదవులపై రంగులు పూస్తుంటారు ఈ శోకులన్నీ ఇంకెవరి కోసమంటారు ఈ శోకులన్నీ ఇంకెవరి కోసమంటారు ఈ శోకులన్నీ ఇంకెవరి కోసమంటారు ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి ముసి ముసి నగవులతో మిసమిస చూపులతో ముసి ముసి నగవులతో మిసమిస చూపులతో దాచుకున్న తలపులతో దోచుకున్న వలపులతో దాచుకున్న తలపులతో దోచుకున్న వలపులతో మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి పందిరి లేకుంటే తీగ పైకి పోతుందా పందిరి లేకుంటే తీగ పైకి పోతుందా గోడలు లేకుంటే గోపురమే ఉంటుందా పురుషులు లేకుంటే తరుముల పని గోవిందా పురుషులు లేకుంటే తరుముల పని గోవిందా పురుషులు లేకుంటే తరుణుల పని గోవిందా గోవిందా ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి ఇంతుల సంగతి పూ బంతుల సంగతి ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి Oh.
Hey! Ninne! Niki Prantamanta Baga Tilsan Kuntano? Hey! Ninne! Ago! Na godav meeku enduku? Avunu kavali. Cheppala? సీబీ నుంచి వచ్చారా అదేంటి ఇద్దరు ఒకే పని మీద ఒకే చోట నుంచి వచ్చారు ఒకరికొకరికి పరిచయం లేదా నో సర్ లేదు ఐ సీ మిస్టర్ అగ్నే అగ్నే షీ ఇస్ మిసెస్ లత హౌ డు యు థాంక్ యు సర్ మిస్టర్ ప్రకాష్ వీరికి క్వార్టర్ సర్వీస్ సిద్ధంగా ఉన్నాయా yes sir good very glad to meet you thank you sir wish you good luck thank you sir చూడండి లత్త గారు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము అంత ఎక్కువగా తప్పులు కూడా చేస్తూ ఉంటాం మీరు ఒంటరిగా వచ్చారా మరి మీ వాళ్ళు మన లత్త గారు చూసారా మనం ఇలాంటి పనుల మీద వచ్చేటప్పుడు ఆడవాళ్ళని తీసుకురాకుండా వస్తే మంచిదియా సరే మరి మీరు ఆడవాళ్ళు కదా మరి మీ వాళ్ళు మా వాళ్ళు ఏమండి దేనికోసం వెతుకుతున్నారు తుండుగుడ్డ ఇక్కడ ఓ అదే ఇక్కడ ఉంది ఇదిగో ఎవరు బాబు కొత్తగా మీ పక్కింటికి వచ్చాం ఆహా చీకట్లో చిన్న వెలుగు సహృదయులు పక్కనే ఉన్నా పర్వాలేదు బాబు పాపం ఆయనకి కళ్ళు లేవు అవును భగవంతుడు కూడా ఇలాంటి వారికే కష్టాలు కలిగిస్తాడు అందుకే కదండి మనం సేడి పని చేయాల్సి వచ్చింది అసలు పాయింట్ ఏమిటంటే కొత్తగా వచ్చిన సీఐడీలకు కొమ్ములు వచ్చాయా ఆపరేషన్ చేస్తే కొమ్ములు పడతాయి కేసు సక్సెస్ అవుతుంది ఇప్పుడు నేను ఆ సీఐడీల గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారా నా పాయింట్ ఏమిటంటే కేసు నాకు అర్థమైంది మన సుందరం ప్లేన్ లో